విరమణ తర్వాతల పునఃస్వాగతం. ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేర్లతో కలిసి జరుపుకుంటున్న ఆశ్వయుజ మాస తిరు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారు సింహవాహనంపై ద్వారక తిరుమల క్షేత్ర ప్రవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలుగు భాష విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియచెప్పేందుకు విజయవాడలోని పిబి సిద్ధార్థ డిగ్రీ కళాశాల ఆవరణలో డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు తెలిపారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తొలుత తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ సభలు నిర్వహించాలని నిర్ణయించామని, అయితే 2015 తర్వాత ఇప్పుడు తిరిగి డిసెంబర్లో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభల్లో రచయితలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు డాక్టర్ జీవి పూర్ణచంద్, ప్రముఖ సాహితీవేత్త జిల్లా రిజిస్ట్రార్ డాక్టర్ లంక వెంకటేశ్వర్లు, ప్రముఖ నృత్య కళాకారులు కెవి సత్యనారాయణ, గ్రంథాలయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల వెంకటేశ్వరరావు, జి బాలత్రిపుర సుందరి, నాగాస్త్ర తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభని నిర్వహిస్తూ వస్తుంది. ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, మామూలుగా ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నాయి, అందులో సాహిత్యం పాత్ర తక్కువ ఉంటుంది, మిగతా విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా లిటరేచర్ భాష అన్న దాని మీద దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను. భాషకు ప్రాధాన్యత తక్కువగా ఉండే తెలుగు మహాసభలు గతంలో ఇప్పుడు మనకు కూడా తిరుపతిలో 4వ మహాసభలు జరిగినాయి. ఈ మహాసభలు ఏమీ కూడా భాష కోసం ప్రత్యేకంగా ఉపయోగపడ్డది ఏమీ లేదు. 2007లో నిర్వహించిన మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు తెలుగు భాషోద్యమ నిర్మాణానికి దోహదపడ్డాయి. అంతకుముందు బాణల భాష, ఓతర భాష, కోతుల భాష, ఇంకా చెప్పాలంటే సమస్త జీవనంలో మా భాష తీసుకెళ్ళాలంటే అందరూ కూడా లోతైనటువంటి ప్రశ్నలు చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సమాజ ప్రణాళంలో కులానికి సంబంధించింది భాషను కాపాడుకోలేకపోయినట్టయితే, దాన్ని సంరక్షించుకుని ముందుకు తీసుకెళ్ళకపోయినట్టయితే జాతి మొత్తం రోజు రోజు దినాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి భాషకు సంబంధించిన కృషి అందరూ కూడా చేయాలి. భాషను లేకపోతే సాగించలేదు, మరేదో మనోరంగం కూడా లేదు. రెండోది, ఆంగ్ల భాషలో ఎంత విస్తృతి ఉందో అంత విస్తృతి తెలుగులో ఉంది. అంటే ఆంగ్ల భాష ప్రతి పదానికి కూడా ప్రత్యామ్నాయం చూపించేటువంటి శక్తి తెలుగు భాష ఉంది. తెలుగు భాష గొప్ప సంపన్నమైనటువంటి సంపన్నమైనటువంటి భాష ఉంది. కాబట్టి భాష పారిభాషలో ఇప్పుడు చాలా విస్తృతంగా ఉండడం వల్ల వాటిని మనం వాడుకుంటూ తెలుగు భాషని బాగా అభివృద్ధి చేసుకోవాల్సి పరిస్థితి.
బాలయోగి గురుకుల విద్యా సంస్థల 6వ జోనల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జోన్ 2 పరిధిలోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 25 విద్యా సంస్థలకు చెందిన 1800 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో ఈ నెల 24, 25, 26 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జోనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, గురుకుల విద్యా సంస్థల జిల్లా సమన్వయకర్త మల్లెల డేవిడ్ తెలిపారు. పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో శనివారం క్రీడల నిర్వహణపై 3 జిల్లాలకు చెందిన గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, పీడీ, పీఈటీలతో జిల్లా సమన్వయకర్త సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ క్రీడల నిర్వహణలో భాగంగా బాలురకు, బాలికలకు కొత్తూరు, పోలసానిపల్లి విద్యా సంస్థలలో వేరువేరుగా పోటీలు నిర్వహించనున్నామన్నారు. దీనిలో భాగంగా సాంస్కృతిక పోటీలైన తరంగ్ పోటీలను ఈ నెల 25, 26 తేదీలలో నిర్వహిస్తామని, బాలికలకు ద్వారకా తిరుమల గురుకుల బాలికల విద్యా సంస్థలో, బాలురకు ఎల్బీ చెల్లలోని గురుకుల విద్యా సంస్థలోనూ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం 6వ జోనల్ స్పోర్ట్స్ గేమ్స్ పోల్సాన్పల్లిలో గర్ల్స్కి నిర్వహించడానికి తీసుకున్నాను. పోల్సాన్పల్లిలో జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్కి మొత్తం 1160 మంది విద్యార్థులు సెకండ్ జోన్ నుంచి 29 పాఠశాల నుంచి హాజరు ప్రోగ్రామ్కి. అంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలని వెలికి తీయడానికి ఉపయోగపడే స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని ఈవెంట్స్ పెట్టాను. వాలీబాలు, హ్యాండ్బాలు, త్రోబాలు, కబడ్డీ, ఖోఖో, చెస్, క్యారమ్స్, రన్స్, అలాగే 400 రిలేస్, జంప్స్, త్రోస్ ఇవన్నీ పెట్టున్నాను. తరంగకి వచ్చేసరికి 7 ఐటమ్స్ పెట్టి, ఈ 7 ఐటమ్స్లో లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్, మోనో యాక్షన్, మిమిక్రీ, వన్ యాక్ట్ ప్లే ఇటువంటివన్నీ తరంగంలో పెట్టాము. ఈ తరంగం అనేది 25, 26 తారీఖులో కండక్ట్ చేస్తాము. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 24, 25, 26 తారీఖులో కండక్ట్ చేస్తాము. అందుకని దాని గురించి, ఆ ప్రిపరేషన్స్ గురించి మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ పీడీలు, పీఈటీలు, అలాగే కొంతమంది సీనియర్ ప్రిన్సిపాల్స్ని వీళ్ళతో తీసుకొని వీళ్ళ సహకారంతో గ్రాండ్ సెక్స్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తాం. జిల్లాలో రజకుల వృత్తి చెరువులకు ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా రజక జనసంఘం నేతలు చిలకలపల్లి కట్లయ్య, పగడాల సాంబశివ అన్నారు. లింగపాలెం మండలం కె గోకవరంలో శనివారం జిల్లా రజక కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా రజకులు వృత్తి చేసుకుంటున్న పొర్లుగుండం చెరువుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు లీజు వేసి ప్రభుత్వ నిధులతో మోటార్ బోర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో చాటపర్తి నాగేశ్వరరావు, గుంపర్తి సత్యనారాయణ, పి వీరవెంకయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నియోజకవర్గం లింగపాలెం మండలం పోతుల గోకవరం అనే గ్రామంలో రజకులు పడే ఇబ్బందులను జిల్లా రజక సీనియర్ నేత గౌరవనీయులు శ్రీ పగడాల సాంబశివరావు మాస్టారు, అదేవిధంగా జిల్లా గౌరవ అధ్యక్షుడు శ్రీ శ్రీహరి గారితో పాటు గ్రామస్తులందరం కలిపి ఈ చెరువు దగ్గరికి రావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజకులకు చెరువు కేటాయించాలని ఇచ్చిన జీవో ప్రకారంగా వీళ్ళకి చెరువు ఇవ్వడం జరిగింది. కానీ జీవో 3, 43, 10, 4, 78 ప్రకారం అప్సెట్ ప్రైస్ కనీస ధర నిర్ణయించబోవడం దురదృష్టకరమైన విషయం. ఫ్రీ కరెంట్ ఇవ్వాలి అనేది మేము అడగడం జరిగింది. మేము అడిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ జీవో 75 జీవో ఎంఎస్ నెంబర్ 75 ఇవ్వడం జరిగింది.
ఆ జీవో ప్రకారంగా వీళ్ళకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ కాస్ట్, పోల్స్ కాస్ట్ కూడా గవర్నమెంటే భరించి, ఎవరైతే ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి నీటి వసతి కల్పించి వాళ్ళకి వృత్తికి అనుకూలంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ రోజునాడు కోతుల గోకవరం గ్రామంలో మేము కోరుకుంటున్నాం. కట్లయ్య గారి ద్వారా మరి బీసీ కార్పొరేషన్ ద్వారా దీనికి ఫండ్స్ తెచ్చి మరి కొన్నటువంటి రజుకులకి సహాయ సహకారాలు అందిస్తారని మరి కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏలూరు మండలం సత్రంపాడులోని మద్యం దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని శనివారం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు ఎక్సైజ్ సిఐ చిరంజీవి, ఎన్ఫోర్స్మెంట్ సిఐ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఈరోజు ఏలూరు పట్టణ పరిధిలోని మన యాదవ్ నగర్ అనే ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనంటే మద్యం అక్రమంగా నిల్వ ఉందని. దానిపైన మా యొక్క ఏలూరు స్టేషన్ పరిధిలోని ఏలూరు మరియు ఈఎస్టీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ కలిసి మేము సెర్చింగ్ చేస్తుండగా ఒక ఇంట్లో అనధికారికంగా మద్యం ఉన్నట్లు గుర్తించాము. దానిపైన విఆర్ఓ, ఆ యొక్క లోకల్ విఆర్ఓ గారిని తీసుకొచ్చి ఇంటికి ఉన్న తాళం బ్రేక్ చేసి మద్యం స్వాధీనం చేసుకుని మా యొక్క అధికారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. దీనిపైన మేము కేసు బుక్ చేసాము. ఫర్దర్గా ఎవరిపైన కేసు పెట్టేది మేము ఎంక్వైరీలో వివరాలన్నీ మేము తెలియజేస్తాం. అసలు ఎవరిదో తెలిసిందండి, సీజు అనేది ఒక సుమారు 50 కేసులు వరకు, అన్ని కలిపి బీర్ గంటలు ఇక్కడ కలిపి ఒక 50 కేసులు ఉంటారు. అలా ఉంచకూడదు, అందుకని సీజ్ చేసాము. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, ఆత్మీయ సన్మాన సభలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. అర్హత ఉన్న ప్రతి రైతుకు భరోసా, వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రేవు ముత్యాలరాజు. హైకోర్టును తరలిస్తే ఉద్యమిస్తాం, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిక. ప్రతికోళ్ల లంక సమస్య పరిష్కరిస్తా, గ్రామస్తులకు హామీ ఇచ్చిన దేందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి. ఆర్థిక లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్దే, మాజీ మంత్రి కెఎస్ జవహర్ విమర్శ. ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మహిళలు, జనావాసాల మధ్య మద్యం దుకాణం నిరోధించిన ఆళ్ల నాని. ఇవి ఈనాటి వార్త విశేషాలు. నెక్స్ట్ బ్రిటన్లో మరిన్ని విశేషాలతో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏసీటీ న్యూస్.